Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బావ కళ్ళల్లో ఆనందం కోసం ఓ అక్క బావ ఓ బావ మరిది ఇదేదో సినిమా టైటిల్ లాగుంది వినడానికి చూడడానికి అవును బోయనపల్లి కిడ్నాప్గా బాగా పాపులర్ అయిన 10 రోజుల క్రితం కిడ్నాప్ కథలో క్రొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అక్కల ప్రియ అండ్ కో ముగ్గురు రియల్టర్ సోదరులను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిన విషయం అందరికి తెలిసిందే ఇప్పుడు ఆ కిడ్నాప్ భాగస్వాముల్లో అఖిల సోదరుడు భూమా జగద్విఖ్యాత రెడ్డి కూడా తోడయ్యాడు చివరకు పోలీసుల ఎఫ్ఐఆర్తో బుక్ అయ్యాడు రియల్టర్లను ఎందుకు కిడ్నాప్కు ప్రయత్నించారంటే బావ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే అని చెప్పాడట కిడ్నాప్ వ్యవహారంలో అక్క భూమా అఖిల ప్రియ బావ భార్గవరామకు ఎంత పాత్ర ఉందో బావమరిది జగద్విఖ్యాత్ కూడా అంతే భాగస్వామ్యం ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారట ఎందుకంటే కిడ్నాప్ సమయంలో బావమరిది తన కారులో కిడ్నాప్కు గురైన సోదరుల ఇళ్లకు దగ్గరలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు తన కారులో డ్రైవర్ను దగ్గరే పెట్టుకుని బావకు సాయంగా ఉంటుందని జగద్విఖ్యాత్ ఘటనా ప్రాంతంలోనే ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయి బావమరిది వాడిన మొబైల్ నంబర్ సాయంతో కిడ్నాప్ జరిగిన రాత్రి లొకేషన్ను పోలీసులు గుర్తించారని సమాచారం అలాగే తర్వాత డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నప్పుడు డ్రైవర్ చెప్పిన విషయాల ఆధారంగానే జగద్విఖ్యాత్ కూడా కిడ్నాప్ ఎపిసోడ్లో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు బంధువులను కిడ్నాప్ చేసిన విషయంలో కూడా బావమరుదులు భార్గవ్ జగద్విఖ్యాత్పై గతంలోనే ఆరోపణలు వినిపించాయి ఆలగడ్డలోని ఓ మిల్క్ డైరీ చైర్మన్ పదవి విషయంలో సొంత బంధువులతోనే వీళ్లు గొడవలు పడ్డారు బంధువు అయిన చైర్మన్ను కిడ్నాప్ చేయడానికి ఆ మధ్య ప్రయత్నించారు అయితే అప్పుడు కూడా ఫెయిల్ అయ్యారు అయితే ఆ ఘటన పోలీసుల దాకా వెళ్లకుండానే బంధువుల మధ్యే సర్దుబాటు అయిందని సమాచారం అంటే వీళ్ళిద్దరికీ కిడ్నాప్లు అన్నది మొదటి వ్యవహారం కాదని అర్థమైపోతోంది